హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అరిసెలు చేసుకుందామండి. అరిసెలు దూదిలాగా పొంగుతూ పూరిలాగా పొంగుతూ రావాలంటే నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా? ఇప్పుడు చేయి విధానం ఎలానో చూడండి. ముందుగాల బియ్యాన్ని అయితే నానబెట్టుకుందాము. ఒక కిలోన్నర వరకు అయితే రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కిలోన్నర, మీరు తీసుకున్న క్వాంటిటీ అయితే మీరు ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు, తక్కువైనా నానబెట్టుకోవచ్చు. కానీ ప్రాసెస్ అయితే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనం బియ్యాన్ని 2 సార్లు కడిగి ఇంకా నైట్ మొత్తము 12 గంటలు లేదా 14 గంటలు 14 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ అనేది మనకు చాలా బాగా నానినాయి. ఇలా బాగా నానితేనే మనకు అరిసెలు అనేది చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్నాక వీటిని ఒక డబ్బాలోకి అయితే వాటర్ లేకుండానైతే తీసుకుంటున్నా. నీళ్ళు లేకుండా వంపేసుకొని ఒక డబ్బాలోకి అయితే తీసుకొని గిన్నెకి అయితే పట్టిస్తున్నాను పిండిని. గిన్నెకి పట్టించాక మనకు పిండి అనేది ఇలా మెత్తగా పడతారు కదా, మెత్తగా పట్టినాక దీన్ని కొంచెం అదుపు పెట్టుకోవాలి. నేను చూపెట్టిన విధంగానైతే మీరు ఇట్లా దగ్గరికి పిండిని మొత్తం దగ్గరికి ఒత్తితే మనకు పిండి అనేది తేమ అనేది బయటకు వెళ్ళిపోకుండా మంచి పచ్చిగానే ఉంటుంది పిండి అట్లా. ఇంకా మనకు అరిసెల బెల్లం తీసుకున్నామండి. ఏ షాప్లోనైనా అరిసెల బెల్లం అంటే ఇస్తారు. ఉప్పుడు బెల్లం కాకుండా తీయగా ఉండే బెల్లాన్ని అయితే తీసుకోండి. ఉప్పుడు బెల్లము మనకు అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి. మనం తిని చూస్తే ఉప్పు ఉంటుంది, ఇదేమో చాలా తీయగా ఉంటుంది. ఆ తీయటి బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా ముందుగా ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉప్పు బెల్లాన్ని ఉడికించుకున్నాం అనుకో, బెల్లం మొత్తం కరిగిపోతుంది. నేను అప్పుడే పెట్టుకున్నా కదా, అందుకనే చేతితోటే పట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, గిన్నె వేడైంది. గిన్నె వేడయ్యాక పట్టుకర్రతో అయితే పట్టుకొని అయితే కలుపుతున్నాను. మనకు ఈ బెల్లం మొత్తం ఇలా కరిగిందండి. కరిగినాక మనము వడగట్టుకోవాలి. ఎప్పుడైనా బెల్లాన్ని పాకం పట్టేటప్పుడు వడగట్టుకుంటే మనకు డస్టు, మళ్ళీ చెరుకు అవేంటి పిప్పి అట్లాంటి డస్ట్ ఇట్లా లేకుండా మనకు నీట్గా ఉంటుంది. అరిసె తినేటప్పుడు మనకు ఇసుక గింట ఏం తగలకుంటుంటుంది. అందుకని ఇలా పాకాన్ని అయితే ఇలా వడగట్టుకోవాలి. పాకం కాదండి, బెల్లం నీళ్ళని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక మళ్ళీ ఇదే గిన్నెలో మళ్ళీ బెల్లం నీళ్ళు పోసుకొని ఇంకా కాగబెట్టుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. ఈ గిన్నెని కడుక్కొని కొన్ని అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను బెల్లం ఎందుకు వేస్ట్ చేయాలని. కొన్ని వాటర్ ఎక్కువ ఉంటేనే మనకు బెల్లం అనేది బాగా ఉడికితేనే మనకు అరిసెలు అనేవి పొంగుతూ వస్తాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్పరు, నేను చేశాను కాబట్టి నాకు ఎలా వచ్చాయో మీకైతే చెప్తున్నాను. చూడండి, నేను ఒక 5-6 సార్లు బెల్లాన్ని చెక్ చేస్తూ ఉన్నాను పాకం వచ్చిందా లేదా. మళ్ళీ గట్టి పాకం వస్తే అరిసెలు గట్టిగా ఉంటాయి, పంటి కింద అసలు దంగకుండా అయిపోతాయి. అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ అదే వాటర్ ఉంచుకోకుండా వాటర్ మార్చుకుంటూ బెల్లాన్ని అయితే పాకం వచ్చే వరకు చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, కొంచెం తీగ పాకం వచ్చింది కదా. తీగ పాకం కాకుండా నేను చూపెట్టిన విధంగా ఇగో ఇలా పాకం, బెల్లం మొత్తం ఒక దగ్గరికి అంటుంటే ఒక దగ్గరికి వస్తుంది కదా. ఇంకా కొంచెం మనకు చేతికి అంటిపోవాలి. అలా వస్తే మనకు పాకం వచ్చినట్టు. చేతితో ఇట్లా బెల్లాన్ని వాటర్లో నుండి తీసి ఇలా పట్టుకోవాలి. చూడండి నేను ఎలా పట్టుకుంటున్నానో, అయినా జారిపోతుంది. ఇలా జారిపోకూడదు, మనకు ఎట్లున్న బెల్లం అట్లా ఫింగర్స్కి వేళ్ళకి అంటకుండా బెల్లము ఇలా చేతికి ఇలా పట్టుకోగానే ఇలా వచ్చి మళ్ళీ ఎట్లున్న ముద్దనే అలా వేస్తే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. ఓకేనా? ఇంత వివరంగా చెప్తున్నా. చూడండి, ఇప్పుడు పాకం అయితే వచ్చింది. పాకం వచ్చినాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఇలా 4-5 సార్లు కొత్తగా చేసే వాళ్ళు అయితే ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉంటే ఇగో ఇలా వచ్చినాక మనకు అరిసెలు అనేటి ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కిందికి దించుకొని కింద పెట్టుకున్నాను. కింద పెట్టుకొని ఇందులో 5-6
ఇలాచీలు మెత్తగా దంచుకొని ఆ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం ఎంత అంటే అరకిలో బెల్లం తీసుకున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇదే వేడిపైన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ తడిపిండి ఉంది కదా, ఈ తడిపిండిని కొంచెం వేసుకుంటూ నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి. అందుకే మనము పిండి ఎక్కువ ఉన్నది అనుకో, మనం పాకాన్ని ఈ పాకంలో పట్టేంత పిండి అయితే కలుపుకోవచ్చు. పాకం ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉన్నది అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికిస్తూ ఉండాలి. ఉడికిస్తే కొన్ని అరిసెలు బాగా వస్తాయి, కొన్ని అరిసెలు విచ్చకపోతాయి. అలా కాకుండా బెల్లాన్ని కొంచెం తక్కువనే తీసుకోవాలి. మనం 1/2 కిలో బెల్లం తీసుకున్నాం అనుకో 3 పావు కిలోలు వరకు నాకైతే పిండి అయితే పట్టిందండి. ఓకేనా, ఇలా బాగా కలుపుకోవాలి. కాళ్ళ మధ్యలో గిన్నెను పెట్టుకొని బాగా కలుపుతూ కొంచెం పిండి పోసుకుంటూ నేను చూపెట్టిన క్వాంటిటీతో ఇలా ఉండాలి మనకు పిండి. బాగా గట్టి ఉండొద్దండి. మనము ఏంటిది కారప్పలకు చేసుకుంటాం కదా, అలా కాకుండా చపాతీలకు కాకుండా కొంచెం లూజుగా ఉంటే సరిపోతుంది పిండి. మనం అరిసెలు చేస్తుంటే మనకు చేతితో తీసుకుంటే ఇలా రావాలి. చూడండి ఇలా రావాలి. ఇలా ముద్ద అనేది మన చేతిలోకి వస్తే సరిపోతుంది ఏళ్ళకి అంటుకోకుండా. కొంచెం పాలిథిన్ కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం కట్ చేసుకొని దానికి శుభ్రంగా కడుక్కున్నాక ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా కొంచెం పిండి ముద్దను తీసుకొని అరిసెను అయితే ఒత్తుకున్నాను. ఒత్తుకున్నాక మనకు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడి అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ముందుగా కొంచెం పిండి ముద్దను వేసుకుంటే సరిపోతుంది. పిండి ముద్ద పైకి తేలినాక మనము అరిసెలు వేసుకోవచ్చు. అప్పుడైతే ఆయిల్ మంచిగా బాగా కాగిందని అర్థము. చూడండి 2 వైపులా కాల్చుకోవాలి మనం అరిసెలు. చూడండి అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా పొంగుతుంటే మనకు ఎన్ని చేయాలన్నా చేయాలనిపిస్తుంది కదా. నాకైతే ఒక ఇలా కలిపి పెట్టిళ్ళనుకో పిండిని, ఒక 10 కాదు 20 కిలోలైనా చేయాలనిపిస్తుంది. అంత బాగా పొంగుతుండే వాటిని చూస్తుంటేనే నాకు ఎలా అంటే చాలా ఎంజాయ్ అనిపించింది. కొందరికి అరిసెలు అంటే భయం అనిపిస్తుంది, కానీ నాకైతే ఈజీ అనిపించింది. ఈ మెథడ్లో మీరు కూడా చేయండి, మీ ఇంట్లో కూడా. ఇలా గోల్డెన్ బెల్లం కలర్ వచ్చే వరకు మనము వీటిని ఉడికించుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, మిగిలిన అరిసెలు మొత్తం అలానే చేయండి. మళ్ళీ అరిసెలను ఒక గిన్నె పై నుండి మళ్ళీ ఒక గంట నుండి ఇంకొక గంటలోకి ఇలా పొంగినప్పుడు మనం ప్రెస్ చేస్తే మనకు అరిసె అనేది దగ్గరకు అతుక్కపోయి పొరలు రాకుండా ఉంటుంది. అలా కాకుండా ఒక జల్లెడ గిన్నె ఉంటుంది కదా, ఆ జల్లెడ గిన్నెకి చిల్లుల గిన్నె అంటారు. ఆ గిన్నె కింద ఇంకొక గిన్నె పెట్టుకొని చిల్లుల గిన్నె పైన ఇలా మనము నిల్చోబెట్టినాం అనుకో, ఆయిల్ మొత్తము ఆ గిన్నెలో కారిపోతుంది. చూడండి నేను ఎలా పెట్టాను. ఇగో ఇలా నిల్చోపెట్టుకున్నాను. ఇలా నిల్చోపెట్టుకుంటే మనకు ఈ చిల్లుల గిన్నె నుండి కింద గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేసింది. నాకు 1/4 కిలో ఈ అరిసెలు అన్నీ అయిపోయే వరకు 1/4 కిలో వరకు నూనె కిందికి కారిపోయింది, ఇంకొక గిన్నెలోకి వచ్చింది. మనకు అప్పుడు అరిసెలకు ఎక్కువ నూనె పట్టకుంటుంటుంది, మళ్ళీ అరిసెలు కూడా పొరలుగా దూదిలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చాయో అరిసెలన్నీ. నేను ఇలా నిల్చోబెట్టుకున్నాను, చాలా బాగున్నాయి, రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తటి అరిసెలు కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు వివరంగా చెప్పాలంటే నా వీడియోని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.